ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. 34 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపిన దగ్గర నుంచి జైల్లో ఆయన విధానాలు ఆయన ఏ విధంగా చూడాలనేది కూడా మానిటర్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్. ఇది యథార్థం. ఆయన్ని మానసికంగా హింసించాలి, తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బతీయాలి, జైల్లో కూడా ఆయన ఆరోగ్యం దెబ్బతిని బయటకు వచ్చినాక ప్రజాక్షేత్రంలోకి వెళ్ళని కూడా చూడాలి, ఆయన్ని ఒక విధంగా చంపేయాలనే కుట్రతో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పంపించాడనేది యాస్త పోతాం. ఎందుకంటే కేసులు లేవు, ఏమీ లేవు, ప్రైమాఫేసి ప్రాథమిక ఆధారాలు కూడా లేనటువంటి కేసుల్లో ఒక ముద్దాయిగా పెట్టి ఇతను ముద్దాయిగా 16 నెలలు ఉన్నాడు కాబట్టి అదే ముద్దాయిగా చంద్రబాబు నాయుడు గారిని చూపించాలనే కుట్ర తప్ప ఇంకోటి లేదు. ఇవి నువ్వు ఎన్నెన్న కుట్రలు పన్ను, కానీ ఇవాళ వ్యవస్థలు ఆలోచించాలి. వ్యవస్థలు మొత్తం కూడా మేనేజ్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ వ్యవస్థలు ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద మనిషిని, ఈ దేశ సంపదని ఇవాళ చంపాలని చూస్తుంది ప్రభుత్వం. దీనికి ప్రతి ఒక్కరు కూడా, ప్రజలు కూడా ఆలోచించేయండి అని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ఇలా అత్యవసర సమావేశం పెట్టి ఆందోళన చెందుతా ఉన్నామంటే చంద్రబాబు నాయుడు గారికి జైల్లో ఉంటున్నటువంటి సౌకర్యాలు మినిమం, ఆయన ఒక ఆయన మీద ఉన్నటువంటి ఆయన నేరస్తుడిగా నిరూపితం కాలా, ఆయన ఒక ఎక్యూజుడిగా ఉన్నాడు అంతే, ఒక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడు. అటువంటి వ్యక్తికి ఆయనకి మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కూడా తీసేసే అధికారం ఆయనకు లేదు. ఆయన వ్యక్తిగత వైద్య బృందాన్ని పర్యవేక్షించడానికి వాళ్ళని ఎలో చేసి ఆయనకి సక్రమమైనటువంటి వైద్యం బయట హాస్పిటల్స్లో అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం రాష్ట్రం ఆయనకి ఏదైనా ప్రమాదం జరిగితే అగ్నిగుండం అవుతుందని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. గత 34 రోజుల నుంచి ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క